పద్మఘోష ప్రతిభాషణ దేవి వాసవీ బ్రహ్మవర్చస పితృణ్య గర్భిణీ దేవి ప్రసోదవీ సత్యాయనే సీదా శ్రవణైతి శ్రవ ఇచ్చమానా Thank you.
కార్తీక మాసంలో మనమందరం కూడా బంధువులు మిత్రులతో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్న ఆనవాయితీ. అందులో భాగంగా తిరుమలలో కూడా శ్రీవారు ఊరేగింపుగా ఇక్కడ పారివేటి మండపం దగ్గర ఉన్న వనంలోకి విచ్చేసి ఇక్కడ వనభోజన మహోత్సవంలో పాల్గొంటున్నట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. పురాతనంగా ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని గడిచిన దశాబ్ద కాలంగా పునరుద్ధరింపజేసి ఈ విధంగా కార్తీక మాసంలో అందరికీ సౌకర్యమైనటువంటి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాము. అందులో భాగంగా స్వామివారు ఊరేగింపుగా ఇక్కడికి రావడము, స్తంభన తిరుమందిన కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి నిర్వహింపజేసి దానికి తరువాత మనం ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మనం అన్నపానీయాల మనకి వితరణ చేయడం ద్వారా అందరం కలిసి సామూహికంగా ఈ వనభోజనాల్లో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈరోజు శ్రీ వెంకటాచల క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా వన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వన మహోత్సవంలో భాగంగా ఉదయం ప్రాతకాల పూజలు పూర్తయిన తర్వాత సాత్పుర అయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార పూజితులై గజవాహనం పైన వేచేశారు. అట్లాగే శ్రీదేవి భూదేవి అమ్మవారు పల్లకీలో వేచేసి మేళతాళాలను అత్యంత వైభవంగా భోగర్భ ట్యాప్ మీదుగా ఈ పార్వేట మండలాన్ని చేరుకోవడం జరిగింది. ఇక్కడ 11 గంటల నుంచి 12 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్తంభన తిరుపతిని నిర్వహించడం జరిగింది. పాలు పెరుగు గోక్షీరము తేనె నారికేళములు హరిద్రోదకము చందనోదకము మొదలైన పరిమళ ద్రవ్యాలతోటి అత్యంత వైభవంగా స్తంభన తిరుపతిని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పార్వేట ఉత్సవం గతంలో పూర్వకాలంలో జరిగినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇటీవల గత 10 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ పార్వేట ఉత్సవాన్ని పునరుద్ధరించి ఈ యొక్క వన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి సర్వాలంకార పూజలు గావించి నైవేద్యం సమర్పించిన తర్వాత స్థాన బహుమానం ఆస్థానం అయిన తర్వాత ఈ హరికథలు తాళ్ళపాక అన్నమయ కీర్తనలను అత్యంత వైభవంగా జరుపుకొని తిరిగి మేళతాళాలతోటి స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఓం నమో వెంకటేశ్వర.